యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి రాచకొండ గిరిజన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో పాల్గొనడానికి వచ్చిన సుమారు 500 మంది లంబాడి కుటుంబ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బొమ్మన్ రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధర్నా చేసే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. మమ్మల్ని అడ్డుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఒకవేళ మమ్మల్ని ఇలా అడ్డుకుంటే మిమ్మల్ని కూడా పార్టీ చేసి మేము హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు పెడతాం. మమ్మల్ని అడ్డుకునే హక్కు మీకు లేదు పోలీసులకు. మేము ఎక్కడ శాంతియుతంగా ర్యాలీగా పోయి మేము దరఖాస్తు ఇస్తామంటే మీకెందుకు బాధ? ప్రభుత్వానికి ఎందుకు భయం? మినిస్టర్కి ఎందుకు భయం? ఎస్పీ కలెక్టర్ కూడా మంత్రి గారు ఉన్నారు కదా, మీరు అడగొచ్చు కదా. మేమేమైనా గడబడి చేస్తున్నామన్నా, వెహికల్ ఏమైనా రోడ్డు మీద ఏమైనా ధర్నా చేస్తున్నామా? మేము శాంతియుతంగా ర్యాలీ చేసి మమ్మల్ని ఇస్తాం, మీరు ఎందుకు అడ్డుకుంటారో మాకు చెప్పాలి. మీరు ఎందుకు? ఎందుకంటే కలెక్టర్కి గతంలో 4 సార్లు ధర్నా చేసి అయ్యా కొత్త పాస్బుక్ ఇయ్యి, రైతు బంధు మంజూరు చేయండి, మా అప్పులు మాఫీ చేయమని 4 సార్లు ధర్నా చేసి కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చినాం. న్యాయం జరగలేదు. పైగా అక్రమంగా న్యాయంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతోటి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు కోర్టుల చుట్టూ చెప్తుంది. ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ప్రభుత్వానికి కేసీఆర్ ఏమిచ్చి అన్నాడు, ఎస్సీ ఎస్టీ రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, 3 ఎకరాల మీ భూమి ఇస్తాడు. అయ్యా మీ 3 ఎకరాల భూమి వద్దు, మా తాత ముత్తాతలు సాగు చేస్తున్న భూములకు గత ప్రభుత్వాలు కొత్త పాస్ బుక్ ఇచ్చినాయి, నువ్వు కొత్త పాస్ బుక్ ఇస్తే చాలు నాయన, ఈ భూమి ఏమద్దు. కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టక ముందు, టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు, మీ ప్రభుత్వం రాకముందే మా తాతలు ముత్తాతలు 100 సంవత్సరాల నుంచి పాస్ బుక్ సాక్ష్యం పాస్ బుక్ అందరి చేత పాస్ బుక్ చూడండి. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ భూములు గుంతుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఫారెస్ట్ అధికారులతో ఎక్కడ కేసులు పెట్టి నానా హింస పెడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము శాంతియుతంగా దరఖాస్తు ఇచ్చి నమోదం ఇచ్చి మేము బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఆర్టికల్ 19 వ్యతిరేకంగా, ఆర్టికల్ 19 వ్యతిరేకంగా పోలీసులు మనల్ని అడ్డుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. వీళ్ళని కూడా ఎవరైతే అడ్డుకుంటున్నారో సిఐ కానీ డిఎస్పీ కానీ వాళ్ళని పార్టీ చేసి మేము హైకోర్టులో కేసు పెడతాం. ఎందుకంటే ఇది డెమోక్రసీలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన హక్కు మాకు. ఆర్టికల్ 19 ప్రకారము మేము ధర్నా చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, దరఖాస్తు చేయొచ్చు మినిస్టర్ కు. దరఖాస్తు కూడా ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం పోలీసులు మా ర్యాలీని అడ్డుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలంతా మీరు గమనించండి. ఒకవైపు ప్రభుత్వము మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, 3 ఎకరాలు వద్దు నాయన. భూమికి బుక్కులు గత ప్రభుత్వాలు ఇచ్చిన బుక్కులు ఇవేమో, వాళ్ళు గతంలో పరిపాలించిన వాళ్ళు మంచోళ్ళు గారా? మీ నువ్వు చాలా సుఖమైన ముఖ్యమంత్రివా, నేను సుఖమైన ప్రభుత్వమా? మేమైతే మా ప్రాణాలు పోయినా సరే ఆడోళ్ళు మగోళ్ళు పొద్దుగాల నుంచి మేము కలెక్టర్ దగ్గర పోయినాం, గతంలో 4 సార్లు ధర్నా చేసినాం, న్యాయం జరగలేదు. మినిస్టర్ వచ్చినట్ట, మినిస్టర్ వస్తే దరఖాస్తు ఇవ్వద్దా? దరఖాస్తు ఇది కూడా ఇవ్వడానికి మమ్మల్ని అడ్డుకుంటారండి.